అందరికీ నమస్కారం అండి. అందం ఆరోగ్యం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు స్వీట్ తినాలనిపిస్తే ఇంట్లోనే కాస్త బ్రెడ్ మిగిలిపోయి ఉంటే ఆ బ్రెడ్తో స్వీట్ ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దామండి. జ్యూసీగా, టేస్టీగా, చాలా ఫాస్ట్గా ఈ స్వీట్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. అలా బ్రెడ్ పీసెస్గా కట్ చేసి కమ్మటి నెయ్యిలో గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. స్లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి. సిమ్లోనే వేయించుకోవాలి. హైలో పెడితే త్వరగా మాడిపోతాయి. చక్కగా అలా వేయించేసుకుని అదే గిన్నెలో ఒక కప్పు చక్కెర పోసుకోవాలి. అది మునిగే వరకు వాటర్ పోయాలి. పాకం ఏమీ రావక్కర్లేదు, కరిగిపోతే సరిపోతుంది. ఆ షుగర్ సిరప్ ఈ బ్రెడ్ పీసెస్ మీద వేసేయాలి. 2 చెంచాలు షుగర్ కలిపిన పాలు కూడా 1 కప్పు ఈ బ్రెడ్ పీసెస్ మీద వేసేసేయాలి. 4 యాలుక్కాయలు అలా పొడి చేసి వేయాలి. గిన్నెలో 1 స్పూను నెయ్యి వేయాలి. వేడెక్కిన తర్వాత ఇప్పుడు కొద్దిగా జీడిపప్పులు వేయించుకోవాలి. కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత ఈ హల్వాలో వేసేయాలి. ఇందులో ఎటువంటి ఫుడ్ కలర్ ఉపయోగించలేదండి. బీట్రూట్ తురిమే ఆ రసం 1 స్పూన్ కలిపాను. ఆ కలర్ రావడానికి కారణం అదేనండి. అంతేనండి, ఎంతో టేస్టీ టేస్టీ బ్రెడ్ హల్వా రెడీ అయిపోయింది. ఈ హల్వా ఈ డబుల్ కా మీఠా ఇలా వేడివేడిగా కూడా బాగుంటుంది. ఫ్రిడ్జ్లో ఉంచేసి చల్లగా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఎలా ఇష్టమైతే అలా తినవచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.